సస్పెన్షన్ గురైనటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురు కూడా తమ తమ పద్ధతుల్లో పార్టీ మీద ఎదురుదాడి చేస్తున్నారు. వాళ్ళ దాడిలో ఎక్కువ భాగం ముఖ్యమంత్రి సలహాదారైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మీద, కొంతమంది స్థానిక నాయకుల మీద కేంద్రీకృతమవుతోంది. ముందుగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఈరోజు మిగిలిన ముగ్గురు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి డాక్టర్, ఆమె మరో విధంగానూ మరింత తీవ్రంగానూ స్పందిస్తూ ఉన్నారు. వీటన్నిటిలో కూడా సారాంశం ఒకటే, మా తప్పేం లేదు, మీరే సరిగ్గా లేకపోవడం వల్ల ఇలా జరిగింది. రెండవది, ఎప్పుడు కూడా సరిగ్గా కలుపుకొని పోలేదు, ఒక్కొక్కరికి ఒక ఫిర్యాదు. ఆనం రామనారాయణ రెడ్డి కావాలని పక్కన పెట్టారని, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి, నేనే డబ్బులు ఇచ్చాను అని. ఉండవల్లి శ్రీదేవి ఎమ్మెల్యే, ఆమె అయితే కనుక ఇదంతా ఒక పథకం ప్రకారం జరిగింది, నా మీద అనేక దాడులు జరిగినా నేను చాలా ధైర్యంగా నిలబడ్డాను, అలాంటి నన్ను ఈ విధంగా చేశారు, నా ప్రాణాలకు కూడా ముప్పు ఉంది, ఇందుకు సజ్జల రామకృష్ణారెడ్డి బాధ్యత వహించాలి, ఇవన్నీ ఆమె ఎదురుదాడి చేస్తున్నారు. ఇందులో మిగిలిన ఇద్దరి సంగతి, ఆనం రామనారాయణ రెడ్డి మొదటి నుంచి అసంతృప్తిగా ఉన్నారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వేరే రకమైనటువంటి సమస్యలతో, వ్యక్తిగత సమస్యలు, ఆ పెళ్ళిళ్ళకి సంబంధించినవి, వాటితో ఆయన ఇబ్బందులు పడ్డారు. ఆఖరికి ఆయన సోదరుడైన రాజమోహన్ రెడ్డి కూడా ఆయన పట్ల ఆయనతో ఆయన విధానాలతో నేను ఏకీభవించేది లేదని ఎప్పుడో చెప్పేశారు. ఇంకా అది అలా జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పదే పదే చెప్తున్నట్టు చాలా కాలం పాటు వీర విధేయుడిగా ఉన్నారు, ప్రజా సమస్యల కోసమే నేను తిరుగుబాటు చేశాను, తప్పనిసరైందని ఆయన చెప్తూ ఉన్నారు. వీళ్ళందరిలో పొగిడినప్పుడేమో విపరీతంగా పొగిడేసి, ఇప్పుడు ఒక్కసారిగా తీవ్ర తిరుగుబాటు అనేసరికి కొంచెం హాస్యాస్పదమైపోయి, ఇప్పుడు డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, పొగడతలు, భజనలు అవన్నీ వైరల్ అయిపోతున్నాయి. కేవలం వైసీపీని బలపరుస్తాయి అని పేరున్నవే కాదు, ఈవెన్ టీడీపీని బలపరుస్తాయని చెప్పబడే ఛానల్స్ కూడా, పత్రికలు కూడా వాటిని వైరల్ చేస్తున్నాయి. లేకపోతే నాకు ఉండే లబ్డబ్ అనదు, జగన్ జగన్ అంటుంది అనే దాకా మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా ముందు నుంచి ఇది అసలు అమరావతిలో కూడా రైతుల గురించి మాట్లాడారు గతంలో. ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఆమెను చుట్టుముట్టారు, ఇప్పుడేమో అంతా అక్కడ తప్పే జరిగిందని చెప్తున్నారు. అంటే కనీసం గ్రాడ్యువల్ అండ్ చేంజ్ లాగా కాకుండా ఒక్కసారిగా ఇటు తిప్పేసేసరికి అది కొంచెం ఎబెట్గా తయారైంది, దాన్ని విమర్శించే వాళ్ళకు కూడా అవకాశం ఏర్పడుతుంది. ఏదైనా సరే ఆమె అయితే చాలా దృఢంగా ఉన్నారు. అదే సమయంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నప్పుడే అక్కడ శ్రావణ్ కుమార్ కేక్ కట్ చేస్తున్నారు, తెలుగుదేశం అభ్యర్థి గతంలో. అందుకనే ఉండవల్లిలో అక్కడ ఆ నియోజకవర్గంలో ఈమెకు తాడికొండ నియోజకవర్గంలో ఈమెకు అవకాశం రావడం రాకపోవడం అన్న తెలుగుదేశంలోకి వెళ్ళినా సందేహాస్పదంగానే ఉంటుంది. ఇంకా రెండవది, డబ్బులు తీసుకోవడం తీసుకోకపోవడం, మాకు చాలా డబ్బు ఉంది, ఒక స్థలం అమ్మితే వస్తుంది, దానికోసం మేము తీసుకుంటామని. ఒకటైతే నిజం, అవినీతి, ధనవంతులు అవినీతి చేయరు, పేదలు అవినీతి చేస్తారు అనేది కూడా ఒక పొరపాటు అభిప్రాయమే. ఇప్పుడు జరిగిందా లేదా అన్నది తర్వాత దానికి ఇప్పుడేం పెద్ద ఎవరు దాని మీద పరిశోధన కూడా చేయరు. రామనారాయణ రెడ్డి సంగతి సరే ఆయన కూడా ఎక్కువగా ఎదురుదాడి చేస్తూ పరువు నష్టం కేసు కూడా వేస్తాను, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. నేను 27 మంత్రిగా చేశాను, నాకెందుకు 18 కోట్లు, ఈ పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ప్రధానమైన అసంతృప్తికి బీజం అనేది తెలుసు. ఇంకోటి 2 టికెట్లు కూడా వస్తాయని ఇవన్నీ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడిని పంపించారు, తను కూడా బహుశా సెప్టెంబర్లో అలా తెలుగుదేశంలోకి వెళ్తారు అనేది కూడా అందరూ అనుకుంటున్నటువంటి మాట. ఈ విధంగా ఇది అయితే చాలా స్పష్టంగానే ఉంది, వీళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళటం కూడా జరుగుతుంది. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది, అక్కడ ఉన్న వాళ్ళకు అసంతృప్తి రాకుండా చేయాలి. ఇదంతా కొంత సమయం పట్టేది. వీళ్ళే కాకుండా ఇంకా చాలామంది వస్తారు, 10 మంది వస్తారు, 15 మంది వస్తారు, విశ్వాస పాత్రలు వస్తారు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. నాకు తెలిసి ఎన్నికలు 6 నెలల దగ్గరికి వచ్చే వరకు కూడా ఎవరు అంత తొందరగా అధికార పార్టీని వదిలిపెట్టి పోతారని అనుకోవట్లేదు నేను. ఎందుకంటే వాళ్ళ అంచనా వాళ్ళ అవసరాల కోసం, అదేదో పెద్ద రాజకీయ విలువలు అవి ఇవి అని నేను చెప్పను, కానీ అవసరాల కోసం సాధ్యమైనంత ఎక్కువ కాలం ఉండి
వాగ్దానాలు పొందడానికి దీనికి ప్రయత్నించి, రెండవది తెలుగుదేశానికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి మళ్ళీ మనం విడిగా చెప్పుకుందాం. అందుకని అవన్నీ కుదరాలి, వాటి అన్నిటి మీద నాయకత్వం వాళ్ళకు మాట ఇవ్వాలి. మళ్ళీ ఒక శాసనసభ ఎప్పుడు జరుగుతుందో అప్పటి వరకు కూడా ఇది ఇలాగే ఉంటుంది, పరస్పర విమర్శలు ఇవే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యలో సమస్యలు అనండి, ఇంకొకటి అనండి, అధికార పార్టీ ఏమో ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, మరింతగా దగ్గర అవడానికి వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. తెలుగుదేశం పార్టీ ఏమో వనరులు సమీకరించుకోవడానికి, సరైన అభ్యర్థులను ఎంచుకోవడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తారు. ఈ మధ్యలో వీళ్ళు తమ మీద వచ్చిన ఆరోపణలు తిప్పికొట్టడం, ఎదురు దాడి చేయడం ఇది చేస్తుంటారు. ఈ మధ్యలో రాపాక వరప్రసాద్ నాకు 10 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చారు, నేను తిరస్కరించానని చెప్పడం, అది ఎవరి ద్వారా అంటే ఉండి ఎమ్మెల్యే రామరాజు అని, అంతకుముందు తన స్నేహితుడు ఇంకో రాజు అని, ఇవన్నీ కూడా ఆయన ఇప్పుడు చెప్తున్నారు. అయితే అంత ఇవ్వాల్సిన ఇది లేదని వాళ్ళు అంటూ ఉంటే నేనేమీ అలా ఆఫర్ చేయలేదని ఈయన చెప్తున్నారు. కానీ సంభాషణలు జరిగినట్టుగా, సంబంధాలు ఉన్నట్టుగా అయితే చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఒక 20-30 ఏళ్ల నుంచి క్రమంగా వచ్చి ఇప్పుడు బాగా బలపడిపోయాయి, పెరిగిపోయాయి. అందుకని వీటి మీద ఎక్కువ ఎవరినో సమర్థించి ఎవరినో విమర్శించి అంత బుర్రపగాలు కట్టుకోవాల్సిన అవసరమేం లేదు. రాజకీయాలు అలా నడుస్తున్నాయి కాబట్టి ఏదైనా సంభవమే అని మనం అనుకోవటం తప్ప. అయితే ఈ నలుగురికి ఇచ్చారా లేదా ఇద్దరికి ఇచ్చారా ఒకరికి ఇచ్చారా, అవన్నీ లోతుగా వాటితో డీల్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది. కానీ ఒకటైతే నిజం, వైసీపీ మాత్రం దీన్ని ఓటుకు నోట్లాగా చిత్రించి ఇది విజయం కాదు, వాళ్ళను కొనుగోలు చేసి ప్రలోభపెట్టి మాత్రమే గెలిచారు అని చూపించదలుచుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఇవన్నీ, అలాగే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి మీద మంత్రులు అమర్నాథ్ రెడ్డి లేకపోతే ఆదిమూలం సురేష్ లాంటి వాళ్ళు కూడా గట్టిగానే వాళ్ళు కూడా ఎదురు దాడి చేస్తూ ఉన్నారు. చాలామంది ఆశ్చర్యపోయింది, నేను గతంలో కూడా చెప్పాను, ఆ పోలింగ్ జరిగిన రోజు, రిజల్ట్స్ వచ్చిన రోజు, కౌంటింగ్ జరిగిన రోజు ఛానల్స్లో మేమున్న దాంతో సహా వచ్చి చాలా నేను అసలు చేయనే లేదు, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని చెప్పిన ఎమ్మెల్యే 2 రోజుల్లోనే ఇంత తీవ్రంగా మారిపోవటం మాత్రం చాలా చాలా ఆశ్చర్యం అయితే కలిగిస్తుంది. కానీ రాజకీయాల్లో అప్పటి సందర్భాన్ని బట్టి తమను తాము సమర్థించుకోవడం, రక్షించుకోవడం ప్రధానం అవుతుంది కాబట్టి ఆమె ఇలా చేస్తున్నారని చెప్పి మనం భావించవచ్చు. ఇంకా ప్రభుత్వం ఓడిపోవటము లేదా దాని నుంచి నేర్చుకున్న గుణపాఠాలు అవి ప్రధానం అనుకుంటున్నప్పుడు, ఇంకా వీళ్ళు ఒకసారి సస్పెన్షన్ గురైన వాళ్ళు, వీళ్ళు దానికి స్పందించటం కూడా ఆ క్రమంలోనే మనం చూడాల్సినటువంటి పరిస్థితిగా ఉంటుంది. అలా కాకుండా 600 అయినా మా సూత్రాలకు, మా విధానాలకు, లేకపోతే ప్రజలకు కట్టుబడి ఉంటామని చెప్పేవాళ్ళ సంగతి వేరు, వీళ్ళు అలా కాకుండా తమ రాజకీయ మనుగడ చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి, అటైనా ఇటైనా. ఇప్పుడు మాన మేం ఫిరాయింపులు అంటారు, మీరు 4 ఫిరాయించలేదా, వాళ్ళకి ఎంత ఇచ్చారు అని ఎదురుదాడి చేశారు శ్రీధర్ రెడ్డి. నిజంగా మరి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి బహుశా వాళ్ళకి ఇప్పుడు ప్రత్యేకించి ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అనేది వైసీపీ వాళ్ళ ప్రశ్న. మీరు ఎలాగో ఇంత వాళ్ళను బయటికి పంపిస్తారు, టికెట్లు ఇవ్వరు అన్నప్పుడు వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, మేమెందుకు డబ్బులు ఇవ్వాలని వీళ్ళు చెప్పేది. అంత తేలిగ్గా అయితే ఓట్లేరు, మా దగ్గర సమాచారం ఉంది అని చెప్పి ఇప్పుడు రాపాక వరప్రసాద్ చెప్పిన దాన్ని తమ వాదనకు సాక్ష్యంగా వైసీపీ చూపిస్తుంది. మరి రాబోయే రోజుల్లో ఈ సాక్ష్యాన్ని కూడా నిజం కాదని నిరూపించే పరిస్థితులు ఏమైనా వస్తాయా, అసలు దీన్ని అప్పటిదాకా ఇంకా ఈ చర్చ కొనసాగుతుందా, ఇంతటితో మాసిపోతుందా అంటే మాసిపోవచ్చు కూడా, మీడియాలో ఏదైనా కొనసాగితే తప్ప. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఎవరి స్థానాలు వాళ్ళు బలోపేతం చేసుకోవాలనుకుంటున్నారు, కానీ ఇంకా ఇందులోనే మునిగి తేలాలని వాళ్ళు ఏమీ అనుకోరు కదా. ఇప్పుడు అప్పుడే వరప్రసాద్ ఇంకో విధంగా మాట్లాడారని కొంతమంది హెడ్డింగులు పెడుతున్నారు, నేను దానికే కట్టుబడి ఉన్నానని ఆయన అంటున్నాడు. దీని మీద ఇంకా నిజానిజాలు తేలాలి అంటే అలాంటిది ఏదైనా జరిగిందా లేదా అని ఎవరన్నా ఫిర్యాదు చేయటమో, లేకపోతే సభాపతులు ఏమన్నా చొరవ తీసుకోవటమో జరగాలి. అక్కడి దాకా వెళ్తుందా ఏమో.